हेलो फ्रेंड्स, वेलकम टू ईजी रेसिपीज। नेनु मी तेजु। इवाल्टी मन रेसिपी पिकिल्स प्रियुल कोसम, आंध्रुल अभिमान पिकिल अंडी। मन आंध्र मात गोंगूर पिकिल। वेड़ी वेड़ी राइस लोकी गोंगूर पिकिल उंटे इक वेरे ये करीस अयिना अवसरम एमुंटुंदी। अंत टेस्टीगा उंडे ई गोंगूर पिकिल नी एला तयारु चेसुकोवालो चूसेद्दामा। लेट्स स्टार्ट। गोंगूर पिकिल तयारी कोसम मुंदुगा रेंडु पेद्द कट्टल गोंगूरनु तीसुकोनी वाटर तो वाश चेसुकोवाली। ఆకుకూరల్ని ఎప్పుడూ కూడా రెండు మూడు సార్లైనా కడగాలండి. అప్పుడే ఇందులో ఉండే డస్ట్ మొత్తం పూర్తిగా పోతుంది. తడి పెట్టుకున్న గోంగూరని పొడి కాటన్ క్లాత్ పైన వేసి తడి పూర్తిగా పోయే వరకు ఏ డ్రై చేసుకోవాలి. గోంగూరలో ఉండే ఈ కొమ్మలను తీసేసి ఆకు మాత్రమే తీసుకోవాలి. గోంగూరను నైట్ కడిగేసి కాటన్ క్లాత్ పైన వేసి రాత్రి మొత్తం గాలికి ఆరనిచ్చాను. మార్నింగ్కి వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయాయి. గోంగూరలో అసలు తడి లేకుండా ఉంది. చూడండి చూడండి, గోంగూర ఎంత పొడి పొడిగా ఉందో. ఇలా ఉండాలి ఆకు మొత్తం కూడా. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకొని 2 స్పూన్స్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, ఈజీ రెసిపీస్ బై తేజు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ పైన ఒక్కసారి క్లిక్ చేయండి. ఆవాలు మెంతులు వేగిపోయాయి కదా, వీటిని వేరొక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే బాణలిలో 6 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక గోంగూరని వేసుకొని గోంగూర మగ్గే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. గోంగూర ఇలా పూర్తిగా రంగు మారి కాస్తంత మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని చల్లారిన మెంతులు ఆవాలను వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా మెత్తటి పొడిగా ఉంటే సరిపోతుంది. ఈ ఆవాల పొడిని వేరొక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో గోంగూరని వేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకొని 1 గరిట ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయిన తర్వాత ఇందులో 20 వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 4 ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. వెల్లుల్లి కాస్తంత వేగాక ఇందులో గ్రైండ్ చేసుకున్న గోంగూర పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు గోంగూరని ఆయిల్లో కుక్ చేసుకొని ఇందులో 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసుకొని 30 సెకండ్స్ పాటు వేయించుకోవాలి. కారం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకాస్త చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. 1/2 నిమిషం తరువాత ఇందులో ఆవాలు మెంతుల పొడిని వేసుకొని బాగా మిక్స్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో 30 సెకండ్స్ కుక్ చేసుకోవాలి. 30 సెకండ్స్ తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని గోంగూర పూర్తిగా చల్లారిన తర్వాత పొడిగా ఉన్న కంటైనర్లో స్టోర్ చేసుకోవడమే. ఈ పద్ధతిలో గోంగూర పికిల్ చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ 2 మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది. చాలా చాలా సింపుల్ కదా గోంగూర పికిల్ తయారు చేసుకోవడం. ఆంధ్రులకి ఎంతో అభిమానమైన ఈ గోంగూర పికిల్ని ఈ స్టైల్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్లో పోస్ట్ చేస్తారు కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఈజీ రెసిపీస్ బై తేజు ఛానల్ని ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.